రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష పార్టీని బలహీనపరచాలని చూడడం సర్వసాధారణం అయితే కొన్నిసార్లు ప్రతిపక్షాలను బలహీనపరచడం అంత సులువైన పని కాదు అధినేత వేసే ఎత్తుగడలు చాకచక్యంగా తీసుకునే వ్యూహాలు నిర్ణయాలపై విజయం ఆధారపడి ఉంటుంది గత ప్రభుత్వంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడు ఆ సమయంలో జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారు వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న కడపలో వైసీపీని నిర్వీర్యం చేసేయాలని ప్రయత్నాలు చేశారు ఆ జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డిని తన పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి ద్వారా సీఎం రమేష్ ద్వారా వైసీపీని జగన్ ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం జరిగింది ఆదినారాయణ రెడ్డి కూడా ఓడిపోయి కడప జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది అంటే సీఎంగా ఉన్న చంద్రబాబు కడప జిల్లాలో ఏమాత్రం విజయం సాధించలేకపోయారని అర్థమవుతోంది ఇక గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు జయంగా లేని తాను మాత్రం ఆగుతాడా జగన్ కూడా చంద్రబాబును బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే జగన్ గతంలో ఎంతో ధైర్యంగా చంద్రబాబును ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు సీఎం జగన్ దూకుడు ముందు చంద్రబాబు నాయుడు చాలా వరకు వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ దూకుడు ముందు టీడీపీ నిలబడలేక మౌనం వహిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాల్లో కూడా ప్రస్తుతం వైసీపీని తట్టుకోలేక కొన్నిటిని దారాదత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు అదే కోవలో కుప్పం నియోజకవర్గం కూడా చేరబోతున్నట్లు స్వయంగా తెలుగు తమ్ముళ్లే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గత మూడు దశాబ్దాల నుండి పోటీ చేసి విజయం సాధిస్తున్న నియోజకవర్గం కుప్పం రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఎటు పోయినా కాని సొంత నియోజకవర్గంలో అయినా పట్టు నిలుపుకోవాల్సిన కనీస బాధ్యత బాబు మీద ఉంది కానీ ఆయన వాలకని చూస్తే పోతి పోని అన్నట్లుగా ఉందని అక్కడి స్థానిక టీడీపీ నేతలే చెప్తున్నారు దానికి కారణం వైసీపీ వేస్తున్న ఎత్తుగడలనే చెప్పాలి చంద్రబాబును కూడా ఓడించాలనే సంకల్పంతో ఇక్కడ వైసీపీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది దీంతో చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయని అంటున్నారు పరిశీలకులు అదే సమయంలో టీడీపీని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆ పార్టీ శ్రేణులను వైసీపీలోకి చేర్చుకుంటున్నారు ఈ క్రమంలో ప్రలోభాలు బలవంతాలు అవసరమైతే కేసులకు కూడా వెనకాడ్డం లేదు ఇలాంటి పరిస్థితులు ఎదురైన కానీ చంద్రబాబు మాత్రం కుప్పం విషయంలో మారు మాట్లాడకపోవడంపై టీడీపీ నేతలే ఆగ్రహంతో ఉన్నారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ ఇలాంటి వ్యూహాలే అమలు చేసింది రాయలసీమ మొత్తం మీద ఒక్క కడపకు అధికంగా నిధులు విడుదల చేసి కోట్లు కుమ్మరించింది కానీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది అదే ఫామ్లాని ఇప్పుడు వైసీపీ పార్టీ అమలు చేస్తోంది ఫలితం మాత్రం అనుకున్న విధంగా వచ్చేలాగానే కనిపిస్తోందని వైసీపీ నేతలు చెప్తున్నారు చూస్తూ చూస్తూ బాబు చేతిలో నుండి కుప్పం జారిపోతే వచ్చే ఎన్నికల నాటికి బాబుకు కష్టకాలం రావడం ఖాయం తన కొడుకు లోకేష్ సురక్షితమైన స్థానం అంటూ ఏదీ లేదు ఇలాంటి సమయంలో తనకు అనుకూలమైన కుప్పం కూడా బాబు వదులుకుంటే తండ్రి కొడుకులకు ఇక శంకరగిరి మాన్యాలే దిక్కంటూ వైసీపీ నేతలు చమక్కులు విసురుతున్నారు అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే కుప్పంలో మెజారిటీ ప్రజలకు ఇళ్ల పట్టాలను జారీ చేసి వారి ఓట్లను పొందేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ముందు ఫార్టీ ఇయర్స్ ఏజ్న యువకుడు పోరాడి నిలిచాడు కానీ నలభై ఏళ్ల యువకుడి ముందు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు మాత్రం నిలవలేకపోతున్నారు